ఆ విత్తనము నీలో పడుతుంది. పడ్డ వెంటనే అకస్మాత్తుగా అక్కడేమైంది, ఆ పండు తినబెట్టింది అపవాది. పండు తిన్న వెంటనే ఆ పండు మంచి చెడ్డలు జ్ఞానం కలిగిన బీజం పడ్డారు వాళ్ళ లోపల. మంచి చెడ్డల గ్రహింపు ఉన్న బీజం పడ్డారు. మంచి చెడ్డలను అంతా గ్రహిస్తున్నారు. అయ్యో నేను దిగంబరి నన్ను ముట్టేసి ఆకులు చుట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏ కాలం ఇది? విశ్వాసుల కాలం కాదు. ఇది విశ్వాసుల కాలం కాదు. దేవుడు అందరు విశ్వాసులు వాడుకుంటారు అంటే అందరు లేచి గంతులు వేసి చప్పట్లు కొడతారు. నాకు చప్పట్లు రావు. విశ్వాసుల కాలం కాదు ఇది. ఇది విశ్వాసుల కాలం కాదు. అపవాది కూడా విశ్వాసే, తెలుసా నీకు? అపవాసి కూడా నమ్ముతాడు యేసు దేవుడు అని. వాడు కూడా విశ్వాసే. వాడు బాప్తిజం తీసుకున్న విశ్వాసే, మీరు బాప్తిజం తీసుకున్న విశ్వాసే. ఇద్దరికి పెద్ద తేడా ఉండదు. వాడు చర్చికి రాడు, మీరు వస్తారు. కొన్నిసార్లు వాడిని కూడా తీసుకొస్తారు. ఆ జీవితం కాదు. ఈ అంత్యకాలంలో ఒక వచనం రాయబడి ఉంది. ఏమని రాయబడ్డారంటే, సృష్టి మిగుల దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు బహు నిత్రి ఆశతో దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట. విడిపింపబడడానికి భూమి దేని కొరకు ఎదురు చూస్తుంది? విశ్వాసుల కొరకు ఎదురు చూస్తుందా? ప్రవక్తల కొరకు ఎదురు చూస్తుందా? అపోస్తలుల కొరకు ఎదురు చూస్తుందా? పరిశుద్ధుల కొరకు ఎదురు చూస్తుందా? ఎందుకంటే అపోస్తలైన పౌలు అందరికీ మించిన అపోస్తలుడే బతికిండు, కానీ భూమి ఇంకా ఎదురు చూస్తుంది. ఆయననే రాసండి భూమి ఎదురు చూస్తా ఉంది అని. నేను వచ్చినా కూడా భూమి ఎదురు చూస్తా ఉందని ఆయనే రాసినాడు. అపోస్తలులు బ్రతికిన భూమిని తలకిందలు చేసిన భూమి దేని కొరకు ఎదురు చూస్తుందంట? దైవ కుమారుల ప్రత్యక్ష కొరకు. అంటే ఎవరి కొరకు? ఈ అంత్యకాలంలో దేవుడు ఎవరిని వాడుకోబోతున్నాడు తెలుసా? విశ్వాసులం కాదు. నేను అపోస్తలుని అంటే వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్, కూసో అక్కడ. నేను ప్రవక్తను అంటే కూసో అక్కడ. ఎవరి కొరకు ఎదురు చూస్తుంది తెలుసా? దేవుని బీజాన్ని పొందుకొని దైవములుగా మారిన దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి ఎదురు చూస్తా ఉంది. ఆ దైవ కుమారులు ప్రత్యక్షపరచబడగానే, అంటే నేను దేవుని కుమారుని, ఆయనలో ఉన్న బీజము నీలో పెరిగి నీలో ఆ దైవత్వము వెలిగినప్పుడు భూమి విడుదల పొందుకుంటారు. దాని అర్థమైందంటే, ఇప్పుడు వడ్డేశ్వరానికి ఒక దైవం అంటే ఆ పూర్తి పూర్తి పొటెన్షియల్తో నేను ఇక్కడ నిలబడితే వడ్డేశ్వరం మొత్తం విడిపింపబడతారు. ఈ హాల్లో నిలబడితే ఈ హాల్లో దుష్టుల కార్యాలు బంధించబడి ఈ ప్రాంగణం అంతా ఆ దేవతలతో కాదు, ఆ దేవతలతో కాదు. అవి ఏం చేసినాయి తెలుసా? శాతానికి నీకంటే బాగా వాక్యం తెలుసు. అందుకే వాడు ఏం చేసిందంటే వాడి బీజాన్ని వేసేసి వేరే దూతల్లో మల్లమ్మ పోచమ్మ చెప్పి వాళ్ళని పెట్టి, అగో దేవుంది, దేవుడు అంత్య దినాలు ఇంత చేయబోతుండు, సో దేవుడు చేయకుండా మనమే చేసేద్దాం. ఒక మూడు నెలలు కాగానే పెద్ద వర్షం వస్తుంది, అందరూ అంచపట్లు పడుతుంది. దుష్టుడు ఏం చేస్తుండు? వాడు ముందే దేవుని వాక్యాన్ని తీసేసుకొని కాపీ చేస్తుంది. దైవములుగా ఈ దురాత్మలను పెట్టిండు అక్కడక్కడంతా. అవి ఏలుబాటు చేస్తున్నాయి, సృష్టిని ఏలుబాటు చేస్తున్నాయి, రోగాలను తీసుకొస్తున్నాయి, గాలిలో విషయాన్ని విడుదల చేస్తున్నాయి, క్యాన్సర్ తెస్తున్నాయి. దేవుని బిడ్డలేమో కూర్చొని ఉన్నారు, కృపలో ఊగుతా ఉన్నారు. కృపా సత్య సంపూర్ణుడా, పాడు ఇంకా పాడు, ఇంకా పాడు 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 ఇంకా ఊహ. అపవాదే ఇక్కడ చంపుతా ఉన్నాడు, ఇక్కడ మనం ఊగుతా ఉన్నాం. దేవుని వాక్యంలో కలిసి సత్యాన్ని తీసుకొచ్చి అది సంఘానికి ఇస్తే సంఘం వెలిగి అపవాది శక్తులన్నీ లోబడతాయి. ఇక్కడ సంఘము దయ్యాలు ఉన్నాయి అనే విషయమే నమ్ముతలేదు. దయ్యాలు అవన్నీ అప్పటి కాలం బ్రదర్, అపోస్తలుల కార్యంలో అద్భుతాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాయి వీళ్ళని? నేను ఏమంటాను తెలుసా? ఈ అమ్మలు ఉన్నాయి కదా, ఈ అమ్మలకు ఈ అబ్బాలు. అర్థమవుతుందా? వాక్యాన్ని పాడు చేసి, సత్యాన్ని పాడు చేసి, నీకు టీవీ ముందట నిలబడి ఇష్టానుసారమైన సొల్లు గారుస్తున్నవాడు, ఇష్టానుసారమైన మాటలు చెప్తున్నావు. అమాయకులైన వాళ్ళందరి కోసం నిజమైన మా అద్భుతాలు లేవన్నా, నేను క్యాన్సర్తో చావాలా, నేను ఈ రోగంతో చావాలా? ఏంది యేసు నామంలో ఈ టీవీలు అన్నీ ఇట్లాంటి వాక్యాలు చెప్పే వాళ్ళ ప్రోగ్రాంలన్నీ ముయ్యబడునుగాక, ముయ్యబడునుగాక. దేవుని వాక్యాన్ని శక్తితో కాక ఇంకా దేనితో చెప్పినా కూడా అవి ముయ్యబడునుగాక. వస్తుంది, టైం వస్తుంది, ఆగండి. ఇప్పుడు నేను రోగాలను నిలబడుతున్నా, కొంత టైం వస్తుంది అన్నింటినీ బంద్ చేస్తా. ఎందుకు? ఆయన మనస్సు తెలిసినోడు అందరిలాగా ఉండలేడు.
అందరిలాగా ఉండడు, అందరిలాగా జీవించలేడు, అందరిలాగా జీవించాడు. వింటుందా? వినబడుతుందా? వినబడుతుందా? ఏ పేతురైతే ఒకప్పుడు యేసుప్రభు తెలియదని చెప్పిండో అదే పేపరు దైవత్వాన్ని పొందుకొని నువ్వు అబద్ధమాడింది దేవుని ఎదుట మనిషి ఎదుట కాదన్న వెంటనే అననే షపేర పడి చచ్చిపోయినాడు. అక్కడ నేను ఇప్పటిదాకా ముగ్గురిని చంపేసిన నేను, అట్లా ఎంతమందిని ముగ్గురిని చంపిన, ముగ్గురిని చంపేసిన నేనే చంపిన ముగ్గురిని. దేవుని మహిమకు అడ్డుగా నిలబడ్డారు, దేవుని మహిమను ఛాలెంజ్ చేస్తారు. ముగ్గురు చచ్చిపోయింది, ఒక ఆయన నెత్తి మీదకి వెళ్ళి బస్సు పోయింది, వాళ్ళ ముఖం కూడా ఎలా తెలియదు, శరీరం ఒక దిక్కు ముఖం ఒక దిక్కు, ముఖం పచ్చడైపోయింది అంతే. ఎందుకు? ఒక మీటింగ్కి వచ్చి ఇష్టానుసారం మీద బూతులు తిట్టిండు, విచ్చలవిడి బూతులు తిట్టిండు, తిట్టి అదే ప్లేస్ నుండి బయటకు పోతుండు. ఆర్టీసీ బస్సు వచ్చి మంచిగా ఆయనకి ఘనపరిచింది. అది చూసిన వాళ్ళు ఎవ్వరు ఆ రోజు నుండి నాతో మాట్లాడడానికి వంగి మాట్లాడతారు. ఇట్లా భయం స్టార్ట్ అయింది, భయం మొదలైంది, భయం 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 స్టార్ట్ అయింది. 20 ఏళ్ళు అయిపోయింది అది జరిగి. దాని తర్వాత ఇంకా ఇద్దరు ఉన్నారు వచ్చి ముఖం బట్టి ఇష్టం ఉన్నట్టు తిట్టినారు. తిడితే నేను అన్నా ఏంది ప్రభా ఇది, ఇది అవసరమా నాకు అని అడిగిన. ఏమన్నా ఇది నాకు అవసరమా, ఈ మాటలు నాకు అవసరమా అనేసరికి సాయంత్రం బండి తీసుకొని వచ్చి అక్కడ పెట్టి నిలబడితే అదే స్త్రీ వచ్చి గేట్ దగ్గర నిలబడి, అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు అని చూస్తా ఉన్నాను అయ్యా, నన్ను క్షమించి నిన్ను తిట్టినందుకు, నిన్ను తిట్టంగానే నాకు కడుపులో నొప్పి మొదలైంది, ఉండలేకపోయినా హాస్పిటల్కి పోయినా కడుపులో స్కానింగ్ చేపిస్తే క్యాన్సర్ 4వ స్టేజ్, 4 గంటల్లో 4వ స్టేజ్కి పోయింది. నా కోసం ప్రార్థన చేయ్యా, నన్ను క్షమించు, నువ్వు దైవ సేవకుడు అని నాకు తెలియదయ్యా. ఆమె ఏమనుకుంది, ఆ జీన్స్ టీషర్ట్ చూసింది. ఏం చూసింది? జీన్స్ టీషర్ట్ చూసి మోసపోయింది. ఒక ఆవుకి కిరీటము చక్రం పెట్టేసరికి అది దేవత అయిపోయింది, ఒక ఏనుగుకి చక్రము కిరీటం పెట్టేసరికి అది దేవుడు అయిపోయింది. దేవుని వాక్యం కలిగి ఉన్నాడు జీన్స్ వేసుకుంటే ఆడు మనిషి కాదు కదా. అట్లా దేవుడి ఉగ్రత తీర్పు తీర్చడానికి కూడా దేవుడు వాడుకుంటాడు. నేను దైవకుమారుల ప్రత్యక్షత, దైవకుమారులు వచ్చి మేకలను గొర్రెలను వేరు చేస్తారు. సౌలు రాజ్యము దావీదుకి ఇవ్వబడ్డట్టుగా ఈ అంత్య దినాలలో నిజ సేవకులకు అబద్ధ సేవకులకు, అభిషేకాన్ని కలిగిన వారికి అభిషేకం లేని వారికి, సత్యంలో జీవిస్తున్న వారు సత్యంలో జీవించిన వారికి దేవుడు ఒక వ్యత్యాసం పెట్టబోతున్నాడు. వీళ్ళందరినీ సత్యంలో జీవిస్తున్న వారు తీర్పు తీర్చబోతున్నారు. అక్కడి దాకా కాదు, ఇక్కడనే తీర్పు రాబోతుంది. మొదటి సంఘంలో మొదలైంది, కడవరి సంఘం అది పూర్తి చేయబోతుంది. మీరు చూస్తారు ఒకవేళ ఎవరైనా అబద్ధాలు చెప్తుంటే, అద్భుతాలు లేవు అని ప్రకటిస్తుంటే టీవీలో అక్కడనే రక్తం దక్కుని చచ్చిపోవడం చూస్తారు. పాటలు పాడుతూ చచ్చిపోతారు కొందరు, వాక్యం చెప్తూ చచ్చిపోతారు కొందరు. వాక్యంతో ఆడొద్దు. దేవుని సేవ అతి పరిశుద్ధమైనది, అది దహించు అగ్ని అయినది. ఆటలు ఆడొద్దు, సరైన వాక్యం చెప్పు. వాక్యం తెలియదా, రాత్రి బగళ్ళు కూర్చొని ఏడు, ప్రభు నాకు వాక్యం నేర్పించని ఏడ్చి సరైన వాక్యం తీసుకురా. ఉయ్యాలా జంపాలా చేయక దేవుని మూలంగా ప్రతి వాణిలో ఆయన బీజము వాడు పాపము చేయడు. ఓకే, ఇంకో మాట చదివి ముందుకెళ్ళిపోతాం. 10వ వచనం కూడా చదువుదాం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేట పడునో. చూపిస్తున్నాడు ఇక్కడ అపవాది పిల్లడేవాడు, దేవుని పిల్లడేవాడు. కృప అనే దేవుడు తగిలించుకొని ఇష్టానుసారంగా అన్ని చేసి నేను దేవుని పెట్టిందని చెప్పుకునేటవాడు కాదు, కానే కాదు. పాపము చేయకుండా సత్యంతో నిండి, వాక్యంతో నిండి, దేవుని బీజాన్ని కలిగి, దేవుడు చేస్తున్న కార్యాలను చేసి నేను నిలబడి ప్రకటించిన చోట ప్రజలు పాపం చేయాలంటే భయపడాలా? పాపం గురించి ఆలోచించాలంటే భయపడాలా? దేవుని భయము భక్తి ప్రజల మీదకి దిగి రావాలా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు సత్యము, ఆయన నీ కొరకు మరణించినాడు నిన్ను రక్షించడానికి, కానీ ఆటలాడడానికి కాదు. సో దీని ద్వారా తేటపరచబడుతుంది దేవుని బిడ్డేవాడు, దయ్యం బిడ్డేవాడు. దేవుని సేవకుడేవాడు దేవుని నామంలో దయ్యాన్ని సేవిస్తుండేవాడు, పరిశుద్ధంగా బ్రతుకుతుండేవాడు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నట్టు నటిస్తూ ఎంకెంక ఏమేమి చేస్తున్నారు, దీని ద్వారా తేటపరచబడుతుంది. దాని తర్వాత చదువు, నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఎక్కడ నిల్చున్నావు ప్రభువా నీకు తెలుసు.
సత్యంలో ఉన్నావా ఉయ్యాలలో ఉన్నావా? ఉయ్యాలలో ఉంటే అందరు దిగాలి ఈరోజు, అందరు దిగాల. దిగి సత్యంలోకి అడుగేయాల. సత్యంలోకి నువ్వు అడుగేస్తే ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏం తేబోతున్నాడు తెలుసా? విత్తనం. ఏ విత్తనము? దేవుని బీజము నీకు విడుదలవుతుంది. ఆ దేవుని బీజం నిన్ను దైవముగా మారుస్తాయి. ఓకే, యోహాన్ సువార్త 1వ అధ్యాయము. ఆయనను ఎందరు అంగీకరించుతారో వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఇక్కడ అధికారం కూడా ఏంటి? మళ్ళా బీజము. యేసుప్రభు ఏం చేసిండు? ఆయనలో ఉన్న అదే బీజాన్ని మీలో వేసిండు. ఎంతమంది నమ్ముతున్నారు యేసుప్రభు నామంగా? ఎంతమంది ఆయనని అంగీకరించినారు? దేవుడు ఏమిస్తున్నాడు మీకు? దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తున్నాడు. దేవుని పిల్లలంటే ప్రార్థన చేసే వాళ్ళు కాదు, దేవుని పిల్లలంటే మిస్కేజ్ చేసుకొని బైబిల్ చదివేట వాళ్ళే కాదు, దేవుని పిల్లలంటే ఎవరు తెలుసా? దైవత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళు. కీర్తన 82:1 నుండి చదవండి. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య తీర్పు తీరుస్తున్నాడు. ఎవరి మధ్య తీర్పు తీరుస్తున్నాడంట? అంటే ఆయన బిడ్డలందరినీ నిలబెట్టి విమర్శిస్తుండ్రు. దైవములుగా ఉన్న మీరు ఏం చేయాలో అక్కడ విమర్శలు చేస్తున్నాడు. చదువు, ఎంతకాలం అన్యాయంగా తీర్పు తీరుస్తారు? దాని అర్థం ఏంటి తెలుసా? ఎంతకాలము శాతాన్ని మీరు భరిస్తారు అని, ఎంతకాలము శాతాను క్రియలను ఉండనిస్తారు? దైవములుగా నేను మిమ్మల్ని చేస్తే ఎంతకాలం అన్యాయంగా తీర్పు తీరుస్తారు? చదువు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపిస్తారు? దాని అర్థం ఏంటి తెలుసా? దాని అర్థం ఏంటి తెలుసా? భక్తిహీనులుగా బ్రతుకుతున్న వారికి దైవంలో తీర్పు తీర్చేస్తారు. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు అర్థం కాలంలో? భక్తిహీనులంతా తీర్పే. ఎంతకాలం భక్తిహీనులు ఎడల తీర్పు తీర్చకుండా దాని తర్వాత భక్తిహీనులకు పక్షపాతం చూపొద్దు. ఒకడు చెత్త పనులన్నీ చేసుకుంటూ వచ్చి సంఘంలో కూర్చుంటే వాని దశవిభాగం కొరకో లేకుంటే వాని పేరుని బట్టో వాని ఊరిని బట్టో పరిచయస్తుడని అని భరించొద్దు. నువ్వు పోయి నిన్ను శుద్ధీకరించుకోపో. సమాజాన్ని వచ్చి దేవుని పరిశుద్ధ మందిరాన్ని పాడు చేయొద్దు. ఒక సమయం వచ్చేస్తుంది దేవుని మహిమ ఎంత బలంగా ఉండబోతుంది సంఘాల్లో అంటే ఇట్లాంటి వాళ్ళు నిలవలేరు. ఇక దేవుడు మంచి చేపలను చెడ్డ చేపలను ఏం చేస్తాడంట? ఒక రోజు రాబోతా ఉంది, వల వేసి చేపలు పట్టి అవిటిని భూమి మీదకి తెచ్చి బండ మీదకి తెచ్చి మంచి చేపలు ఒక దిక్కు చెడ్డ చేపలు ఒక దిక్కు. సమయం రాబోతుంది, యాక్టింగ్లు అందరు యాక్టర్లందరికీ రివార్డ్ రాబోతుంది, యాక్టర్లందరికీ ఫిల్మ్ ఫెయిల్ అన్నీ చెబుతున్నాడు దేవుడు. సో అందుకు ఇది సమయం యాక్టింగ్ చేసేది ఆపేయాలి. ఇంకా చదువు నాన్న దాని తర్వాత. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడి. సహాయం చేయండి, ప్రార్థన చేయండి, నీ శక్తి వాడు వారి పక్షాన. దాని తర్వాత దరిద్రులను నిరుపేదలను విడిపించుది. ఏం చేయమంటుడు? దరిద్రులను పేదలను విడిపించాలంట. ఎవరిపైన ఉంది అది? దైవములకు దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని బీజము నీలో ఉండి దైవత్వము నీలో ఉన్న ఎడల దేవుడి మీద చెప్తామాట, వీళ్ళని విడిపించండి. అంటే పేదవాళ్ళు ఉండడానికి వీలు లేదు. ఒకవేళ దైవము ఉన్నాడంటే, దైవములుగా మీరు మారితే మీ పక్కల చుట్టుపక్కల ఎక్కడ పేదరికం ఉండడానికి వీలు లేదు. గట్టిగా ఆమెన్ చెప్తారేమో అనుకున్నా. దాని తర్వాత భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. ఏం జరగబోతుంది తెలుసా? ఇప్పుడు సేవకులకు సేవకులకి ఒక వైరం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సేవకులకు సేవకులకి ఎవరికి? దైవములుగా ఉన్న సేవకులకి, దయ్యములుగా ఉన్న సేవకులకి వైరం స్టార్ట్ అవుతుంది. స్వస్థత లేదు అని ఎవడైనా నోట్లోకి వెళ్ళి మాట్లాడినా వానికి తీర్పు తీర్చాల. దేవుడు అంటుంది అబద్ధ ప్రవచనాలు చెప్పడము, అబద్ధ బోధలు చేయడము, ఎక్కడెక్కడైతే దేవుని శక్తిని తక్కువ చేసి మాట్లాడే పనులు చేస్తారో జ్ఞానం లేక వారికి తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు. ఎంతమందికి అర్థమవుతా ఉంది? ఎంతమంది నాతో సమ్మతిస్తున్నారు? సమ్మతమేనా? హల్లెలూయా. దాని తర్వాత
ఏదో దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఇప్పుడు వాళ్ళని తీర్పు దించండి, అన్యాయస్థం చేసేటోళ్ళకి వీళ్ళకి తీర్పు దించండి, అన్ని చేసిన తర్వాత చివరికి మనం తిడుతుండే ఏమని చెప్తుండు, జనులకు తెలివి ఏది వినాలా ఏది వినొద్దు, ఏది పాటించాలా ఏది పాటించొద్దు, ఏం చేయాలా ఏం లేదు, గొర్రెలలాగా ఏది పడతాడు వినేయడము, ఏది పడతాడు చేసేయడం, ఏది పడతాడు నమ్మేయడం. ఎందుకు? జనులకు తెలివి దేవుడు అంటుండు జనులకు ఏం లేదు తెలివి అంటే ఏం చేసేటోళ్ళు అంటే ఏం చేసేటోళ్ళు ఈ సమస్యనే ఉండదు కదా. దాని తర్వాత చదువు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఏం చేస్తున్నారు, నేను దేవుని బిడ్డను నేను దేవుని బిడ్డను ఎటు తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు, అటు తిరుగుతున్నారు, అటు పోతారు ఇటు పోతారు, ఎక్కడ జవాబు రాదు. దేవుడు ఏమంటుండే అట్లాంటి వాళ్ళని అంధకారంలో తిరుగుతూ ఉన్నారు అటు ఇటు, ఎక్కడికెళ్ళి జవాబు వస్తారా, ఎక్కడికెళ్ళి సహాయం వస్తారా, ఎప్పుడు దేవుడు జవాబు ఇస్తారా, ఎక్కడ ఉండాలా, ఎక్కడ నాటబడాలా, ఎక్కడ పెరగాల, ఎక్కడ ఫలించాలా, ఈ తెలివే లేదు. ఏ సంఘం పోతుందమ్మా అంటే, అయ్యా ఆదివారం పొద్దున్న నుండి సాయంత్రం దాకా 12 సర్వీసులు చూస్తా, ఏం చూస్తా, శుభవార్త ఉన్నట్టునే కూర్చుంటా, ప్రతి ఒక్క పరిచయకి 100 పంపుతా. హల్లెలూయా. దేశముకున్న దేశంలోకున్న ఆధారాలన్నీ కదులుచున్నాయి, కరోనా వచ్చి మొత్తం దేశంలోకి ఉన్న ఆధారాలు కదిలించి పడేసింది. దేశాల్లో అడుక్కుతింటున్నాయి ఇప్పుడు డబ్బులు లేక, ధనవంతులు పెద్ద పెద్ద బిజినెస్లు అన్ని కూలిపోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది. దేశాల ఏమవుతుంది, ఆధారాలు కదిలిపోతున్నాయి. దైవములుగా మీరు ఏం చేస్తున్నారు, నా ప్రజలకి బుద్ధి లేదు. నేనంటున్నా దేవుడు అంటున్నా చెప్పండి. ఇక ఇప్పుడు చెప్తుండు, ఇక మీరెవరు, మీరు దైవములని ఎవరు, ఒక్కరా ఇద్దరా, మీరందరూ సర్వోన్నతుని కుమారులని. హల్లెలూయా చెప్దామా ఒకసారి. మీరెవరు, మీరెవరు, ఆహా అందరిని అడుగుతున్నా మీరెవరు, కొందరు మౌనంగా ఉన్నారు అంటే కాదా, మీరందరూ దైవములై ఉన్నారనియో సర్వోన్నతుని కుమారులై ఉన్నారనియో నేనే, అంటే దేవుడని యెహోవా చెప్తున్నాడు, నేనే సెలవిచ్చి ఉన్నాను. నువ్వెవరు, ఎవరు చెప్తున్నా మీకు, ఇంతింతసేపు ఎందుకు నిలబడుతున్నా, ఎందుకు నిలబడుతున్నా, ఇది కూడా జవాబు వస్తలేదు. ఒకసారి ఒక పెద్ద కూసడి పెట్టిండు ఒక పెద్ద ఆయన, ఓకే పోయి నిలబడ్డాను అక్కడ. హల్లెలూయా అంటే అక్కడ అందరికీ ఏమంటారు, 400 మంది ఉన్నట్లు చూస్తున్నారు. నేనన్నా మీరు హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా చెప్పడం రాదంటే ఈరోజు నేను ప్రసంగిస్తలే, ఈ రాత్రంతా హల్లెలూయా చెప్పడం నేర్చుకొని రేపు రండి మీటింగ్ కానీ మైకాడ పడేసి రూమ్లోకి వెళ్ళిపోయి పడుకున్నాను నేను ఆ టైపు. చెప్తున్నా కదా నేను, దేవుని సేవకులు అంటే ఫ్లవర్ కాదు, ఆ సేవకులు వేరు. నాకు తల తిరిగిందని మళ్ళీ రాను కూడా, నిజం చెప్తున్నా. ఎంత రోషంతో వాక్యం చెప్తున్నానో విని పొందుకుంటే ఈ రాత్రి అంతా చెప్పమని చెప్తా. ఇక్కడ 3 రోజులు తిండి పెట్టకు వాక్యం వింటా అంటే చెప్తాను, కానీ అనుకుంటా ఈ జవాబు ఇరానైనా అంటే వాక్యం చెప్తుంటే నాకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఇవన్నీ చేసిండ్రా, మీ కొరకు నేను రాలేదు. ఇట్లా నిలవెచ్చని స్థితిలో ఉన్న కోసం అయితే నేను వాక్యం చెప్పా, అట్లా చేసిన అయితే పాశ్రమ పరిశ్రమ అయిపోయింది, అన్నం పెట్టి దగ్గర పిలుస్తుంది నన్ను, అయ్యో బ్రదర్ ఇంత ఖర్చు పెట్టినాము నేను వాక్యం చెప్పలేదు, హల్లెలూయా చెప్పినా కదా సాల్. నేనన్నా నేను మీటింగ్కి వస్తే మీ ప్రజలకు నేర్పియండి, నేను హల్లెలూయా అన్న ప్రతిసారి ప్రతి ఒక్కడు గొంతు చించుకునేటట్టు హల్లెలూయా చెప్తేనే రేపు కూడా వాక్యం అన్నా. ఒక రోజు అంతా వేస్ట్ చేసేసారు వాళ్ళు, అర్థమైందా, అర్థమైందా. అయితే ఆ మంది ఇంత ఖర్చు పెట్టినాం కదా బ్రదర్ అంటే, నేను అన్నా ఖర్చు పెట్టినాం కదా ఒంట్లో కొంచెం భయం ఉండాలి, విశ్వాసులకు హల్లెలూయా చెప్పిపియాలా అన్నాను. విన్నారా, అట్లాంటి ఆమె 2వ రోజు మొత్తం వాక్యం అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి దండం పెట్టి వందనాలండి వచ్చినందుకు అన్నారు.
ఇక్కడ కాదు, ఇక్కడ నార్త్ ఇండియాలో అక్కడ ఇక్కడ ఇక్కడ కొంచెం నేను మామూలుగా ఎందుకున్నా అంటే అమ్మని బట్టి కదా ఆమె కోలుకుంది. ఈరోజు ఆమెతో ఈ 3 డేస్ సెలబ్రేట్ చేయాలనే, కానీ బయట నేను ఇట్లుండా ఫ్లవర్ కాదు. హల్లెలూయా హల్లెలూయా చెప్తారా చెప్తారా ఇప్పుడు మీరు దైవంలో ఉన్నారు, సర్వోన్నతుని దేవుని కుమారులై ఉన్నారని నేనే సెలవిస్తున్నాను. దేవుడే సెలవిస్తుండు నిన్ను. నువ్వు ఎవరు? దైవము అయి ఉన్నావు. దేవుని బిడ్డ అని చెప్పుకోదు. ఇప్పుడు నేను ఏమని చెప్పుకోవాలి తెలుసా? నేను దైవాన్ని. ఇప్పుడు ఒకప్పుడు నాకు ఈ గ్రహింపు లేదు, ఒకప్పుడు లేదు, నిజం చెప్తున్నా లేదు. ఎందుకంటే నేను ఉడికిన మీటింగ్ వల్ల ఇవి చెప్పలే. నువ్వు మనిషివి, నువ్వు పడ్డా నీతి మంత్రుడు 7 సార్లు పడ్డా తిరిగి లేపుతాడు. ఏమన్నారు? హోయారే హోయారే అని ఊపిరు నన్ను. నేను కూడా మంచిగా ఇవ్వాలనే ఉంది. అప్పుడు బాగుంది ఇది అనుకుని ఊగుతా పోయినా, కానీ పరిశుద్ధాత్ముడు అన్నాడు దీని కొరకు నేను వెలవలే. నేను ఈ యోగుడి జీవితం ఆపు, నేను సత్యంలోకి నడుతున్నానని చెప్పి కళ్ళు తెరిచి ఒక్కొక్క వాక్యం ప్రభు బయలుపరుస్తా ఉంటే చెమటలు పట్టినాయి నాకు. ఏమైంది? చెమటలు పట్టి వణుకు పట్టింది. ఇది దేవుని సేవ, ఇది నా కుమారుడా నా సేవ. పౌడర్ పెట్టుడు కాదు, డైపర్ చేంజ్ చేసుడు కాదు నీ సేవ. అర్థమైందా? డైపర్లు మార్చే సేవకుని కాదు నేను, మూతి నుడిచి పౌడర్ పెట్టే సేవకుని కాదు నేను. సత్యంలోకి రా, లేకుంటే దేవుడు థూ అని ఉమ్మేస్తాడు. అర్థమవుతుందా? నీకోసము ఆయన ఉమ్మి వేయబడ్డాడు. నువ్వు ఆయన ఇచ్చిన అర్హతలో జీవించకపోతే నిన్ను థూ అని ఆయనే ఉమ్మేస్తాడు. నీకోసం ఉమ్ములు పడ్డాయన, నువ్వు సరిగా బ్రతకకపోతే నిన్ను ఉమ్మి పడేస్తాడంట, వేరు చేసి పడేస్తాడు. మనం చూస్తుంది ఇప్పుడు గొర్రపిల్లైన యేసుని కాదు, కొత్త సింహమైనా యూదా గోత్రపు సింహం, సింహాన్ని చూస్తున్నారు. ఆ సింహం నీకు చెప్తా ఉన్నాడు ఏమని? మీరు దైవములై ఉన్నారు, సర్వోన్నతుడి దేవుని పిల్లలై ఉన్నారు, దేశముల ఆధారాలు కదిలిపోతున్నాయి, మీరేం చేస్తున్నారు? రాయి ఆ మీటింగ్ పెడదామని ఒక ఆయన పిలిస్తే, అయ్యో సక్సెస్ అవుతుందో కాదో అన్న, అయ్యో దేవుని నమ్ముకుంటే లంచాలు తీసుకోలేం కదా, దేవుని నమ్ముకుంటే అబద్ధం ఆడలేం కదా, నేను చేసే పనిలో అబద్ధం ఆడాలా, నేను చేసే పనిలో మోసం చేయాలా, నేను చేసే పనిలో ఇవన్నీ చేయాలా? అదొక పెద్ద మోసము. నువ్వు దైవముగా అక్కడ నిలబడు, రాజ్యాంగాన్ని దేవుడు మారుస్తాడు, చట్టాలు దేవుడు మారుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. దాని తర్వాత చదువు, అయినను ఇగో మీరు ఏమై ఉన్నారని దేవుడు చెప్తుండు, దైవంలో ఉన్నారని చెప్పినా కూడా ఏమవుతుంది అక్కడ దేవుడు అంటుండు, అయినను ఇతర మనుషులు చనిపోయినట్లు మీరును చనిపోదురు. ఏ ఇక్కడ చూడండి అందరు. అయితే దేవునికి కోపం ఎందుకు వస్తుందంటే, దేవుడు మనల్ని దైవములుగా చేస్తే మనం ఎట్లా బతుకుతున్నాము? మనుషులుగా బతుకుతున్నాం, దేవునికి కోపం వస్తా ఉంది. ఎందుకు కోపం వస్తా ఉంది? మీరు దైవములై ఉన్నారు, నేను మిమ్మల్ని దైవములుగా చేస్తే మీరు ఇతర మనుషుల వలె చనిపోతారు, అధికారులు రాలిపోయినట్టుగా మీరు రాలిపోతారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇప్పుడు మనకున్న విశ్వాస పోరాటం ఏంటంటే, మనిషిగా బ్రతుకుతావా దైవంగా బ్రతుకుతావా? మిమ్మల్ని ఎవరైనా కుక్క అన్నారనుకోండి, కోపం వస్తారా లేదా? ఇప్పుడు నేను ఎవరైనా కుక్క అన్నారనుకో, నీ కోపం వస్తారామా? ఎందుకు వస్తారు? ఎందుకంటే అది పరువు తక్కువ గల జంతువు, మానవునికి ఇంకెక్కువ పరువు ఉంది, డిగ్నిటీ ఉంది. హేచి నన్ను కుక్క అంటారా అని గొడవలైపోతాయి. అయితే దేవుడు ఏమంటుండో తెలుసా? నువ్వు మనుషుని అని ఎవడైనా అంటే నీకు కోపం రావాలా? బాగా ముగ్గురు నలుగురు హల్లెలూయా చెప్తారు. నిన్ను ఎవడైనా మనుషులం కదా బ్రదర్, మనం బలహీనతలు ఉంటాయి కదా అంటే వాళ్ళతో అసలు స్నేహం చేయొద్దు. ఎవడైనా బర్రెతో స్నేహం చేస్తాడా? బర్రెని బైక్లో ఎక్కించుకొని తీసుకుపోతామా? గార్దిని ఎంట పట్టుకొని తీసుకుపోతామా? ఇక్కడ నేను గార్దిని తీసుకొచ్చి వీడి నా స్నేహితుడు అంటామా? అందరు నవ్వుతారు మన పైన. ఎవడైనా దేవుని సత్యాన్ని ఎరిగి నేను మనిషిని అని అంటే వాంతో తిరగొద్దు, వాంతో కలిసి ప్రార్థనలు కూడా చేయొద్దు. ఎందుకనంటే దైవములు దైవములు కలిసి ప్రార్థనలు చేస్తే పెద్ద దేవుడు కదులుతాడు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ ఇద్దరు లేక ముగ్గురు, ఆ ఇద్దరు ముగ్గురు విశ్వాసులు కాదు. అర్థమైందా?
ఇతరులకు విశ్వాసం కోరుకున్నారు, మస్త కోరికలన్నీ ఎక్కడేం జరగలే. దేవుడు యెహోవా చెప్తున్న మాట ఏంటి తెలుసా, ఇక్కడ ఇద్దరు లేక ముగ్గురు దైవములు కొడుకుంటారో. హల్లెలూయా హల్లెలూయా, అక్కడ నేను ఉంటాను. ఇది విశ్వాస కోరిక కాదు, ఇది విశ్వాస ఉపవాసార్థము కాదు. ఇది ఏంటి, నువ్వు దైవములై ఉన్నారనియు, సర్వోన్నతుని పిల్లలై ఉన్నారనియు, ఆయననే సెలవిచ్చను, మనుష్యుడిగా కాక దైవములుగా బ్రతికి దైవములుగా ఏకమయ్యే కోరిక. ప్రభు ప్రార్థన అన్నాడా, ఇక ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో ఏకమైతే, అంటే ముగ్గురు దైవంలో ఒక చోట. ఓ జీసస్, పరలోకం నుండి ఏలియా దిగిండు, పరలోకం నుండి మోషే దిగిండు, దిగగానే దైవం ప్రత్యక్షమైండు. ఇద్దరు లేక ముగ్గురు దైవములు ఒక చోట కలిస్తే ఆయన దిగి. ఎంతమంది వేసే తిరిగేవాళ్ళనుకుంటున్నారు, పెద్ద దైవం నీళ్ళు ఉన్నాడు, ఆయన ఆయన పైకి వెళ్ళి వస్తాడు, బయటికి వెళ్ళి వస్తాడు, ముందుకు వెళ్ళి వస్తాడు. ఆయన దిగేది ఎప్పుడు తెలుసా, నువ్వు దైవము అని, సర్వోన్నతుని కుమారుడు అని నువ్వు జీవించినట్లయితే ఆయన వస్తాడు, ఆయన వస్తాడు. ఒకప్పుడు నేను ఏదైనా మీటింగ్కి పోతా ఉంటే అందరికీ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, కొడుకకి పోతున్నా, అప్పుడుకకు పోతున్నా, అప్పుడుకకు పోతున్నా అని అందరికీ ప్రార్థన మెసేజ్ కొట్టేది. కానీ ఒక పాయింట్ వచ్చింది, దేవుడు నాకు చూపించాడు ఆయన నాకు ఏమిచ్చి ఉన్నాడు. ఇప్పుడు నేను ఏదైనా కొడుకకు పోతున్నానంటే ఎట్లా పోతున్నాను తెలుసా, నేను దైవ సేవకుని, నేను ఒక సువార్తికుని అని పోవట్లే. ఇప్పుడు ఎట్లా పోతున్నాను తెలుసా, ఆ పెద్ద దైవము నన్ను దైవంగా చేసినాడు, ఆయన నామంలో ఒక దైవంగా నేను పోతున్నా. ఎట్లా పోతున్నాను, ఈ స్వస్థతలు ఎందుకు జరుగుతా ఉన్నాయి, దేవుని కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి. నన్ను ఒకసారి నా స్నేహితుడు ఒకడు అడిగిండు, వాడు ఎప్పుడు మీటింగ్లోకి రాలేదు, కొన్ని మీటింగ్లోకి వచ్చి దుబ్బలు బాగవడం, చోటలు వినడం అన్ని చూసి, అరే దేవుడు దగ్గర ఇట్లా చేయగలుగుతాడు, నువ్వెట్లా చేస్తున్నావు అంటుండు. ఏమంటుండు, దేవుడు చేయగలుగుతాడు అన్నీ నువ్వెట్లా చేస్తున్నావు అంటే నేనేమన్నా, నేను దేవుని కంటే తక్కువనారా అన్నాను. అని వాక్యం చూపిస్తే, అంటే క్రిస్టియానిటీలో ఇంత పవర్ ఉందా అని అంటుండు వాడు, ఇంత పవర్ ఉందా. సువార్త నిన్ను పాపి నుండి పరిశుద్ధుడుగానే మార్చలే, నిన్ను పాపి నుండి దైవముగా మార్చింది, ఆ దైవములుగా బ్రతకాల. అందుకే ఇప్పుడు ఎవరిని ప్రార్థన అడగట్లే, ఎందుకు అడగట్లేనంటే ఇప్పుడు నేను మనిషిని కాదు, మనుషుల వల్ల బ్రతకొద్దు అంటుండే అక్కడ, మనుషుల వల్ల జీవించొద్దు, అప్పుడు మనుషుల్లాగా చచ్చిపోతారు మీరు. ఇప్పుడు నేను మనిషిని కాదు, ఆయన మనిషి నుండి నన్ను దైవత్వంలోకి తీసుకొచ్చినాడు, ఆయన బీజం నాలో ఉంది. ఇప్పుడు మనుషులు అడిగేది నేను అడగ, నా ప్రార్థన మారిపోయింది. ఇప్పుడు ఎవ్వరు నాకు ప్రార్థన చేసే పని లేదు. అపోస్తలుడైన పౌలు కూడా ప్రార్థన అడిగిండు కదా, అంటే ఆయన ఏమడిగిండు, సువార్త ప్రకటింపబడడానికి ఏ ఆటంకం లేకుండానట్లు ప్రార్థన చేయమన్నాడు. అర్థమైందా, ఇప్పుడు మీరు చేయగలిగిన ప్రార్థన ఒకటే, ప్రపంచ దేశాలు తెలుగు ప్రభా నేను పంపించంతే, నేను దైవంగా పోతాను.